నమస్తే అండి, మీ పేరు? నున్నా కుమార్ ఆంజనేయులు. ఏం చేస్తుంటారు ఇక్కడ? వాలంటీర్. వాలంటీర్. మీ చిరావూరులో ప్రజలందరికీ కూడా మీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సరిగా పనులు అందుతున్నాయా లేదా? ప్రతి పేదవాడికి, ప్రతి గడపకి, ప్రతి సంక్షేమ పథకం అందుతుంది. జగనన్న గారి సారథ్యంలో ప్రతి వాలంటీర్, ప్రతి వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా అవ్వాతాతలకి ప్రతి ఒక్కరికి మొదటి నెల ఫస్ట్ తారీఖు ఉదయాన్నే, సూర్యుని ఉదయించక ముందే ప్రతి ఒక్కరికి అవ్వాతాత అకౌంట్లోకి అమౌంట్ వేసినట్టుగా ప్రతి ఒక్కరికి మేము అమౌంట్ అందజేస్తాం. పండగ అయినా కానీ, ఆదివారం అయినా కానీ సంక్షేమ పథకం వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా అవ్వాతాతలు ఎంతో సంతోషంగా లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మీద ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక మాట అనడం జరిగింది వాలంటీర్ వ్యవస్థ గురించి. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లకు అందరికీ మేము అండగా ఉంటామని చెప్పేసి అనడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారిని మీరు విశ్వసిస్తారా? విశ్వసించు. ఒకసారి అన్యాయం అన్న వాళ్ళు వాలంటీర్లు ఇప్పుడు న్యాయం పరంగా ఎలా అవుతారు? ఇప్పుడు ఈ వ్యవస్థ నచ్చే కదా పవన్ కళ్యాణ్ గారు మాట మార్చింది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు మీరు తీసుకునేటట్టు లేదంటారు? తిరస్కరిస్తాం వాలంటీర్ ద్వారా అయితే. ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ సంఘం, అదే వాలంటీర్ తరపున మేము తిరస్కరిస్తాం పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఆ మాట అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా బాధ అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాట అదే ఎవరు లేని టైంలో తలుపులు కొడతారా, మీరు బియ్యం బస్తాలు మోసేవాళ్ళు, మీకు 5,000 ఇది ఇచ్చేదని ఎగతాళి హేళనగా మాట్లాడిన వారే ఇప్పుడు మా వాలంటీర్ వ్యవస్థ మంచిదని అంటే, అంటే జగనన్న గారు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీకు నచ్చే కదా వాలంటీర్ వ్యవస్థ, మీకు నచ్చి ఇదంతా సంక్షేమ పథకాలు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ మీరు ఉంచాలని, కొనసాగించాలని కోరుకుంటున్నారు మీరు కూడా. ఇప్పుడు ఆర్కే గారు ఈరోజే ఇక్కడ పార్టీలో చేరడం జరిగింది, మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీకి రావడం జరిగింది. సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇక్కడ ఎవరున్నా కానీ లేకపోయినా జగనన్న బొమ్మ పెట్టుకొని మంగళగిరి నియోజకవర్గంలో జగనన్న ద్వారా ఏ వ్యక్తితో మాకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందని మంగళగిరి నియోజకవర్గంలో కానీ ఏ ఒక్కరు ఇప్పుడు వ్యక్తితో సంబంధం లేకుండా జగనన్న చూసి ఓటేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీ చిరావూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక యువకుడిని కులం పేరు మీద కొట్టారని చెప్పి జరిగింది, అది నిజమేనా? అది వద్దు, మీరు చెప్పకూడదా? కంటిన్యూ ఉండాలి, ఎడిటింగ్లో తీసేస్తారు ఇది. సో ఇక్కడ చిరావూరులో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి పనులు అంటే ఏం చెప్తారు మీరు? అభివృద్ధి ప్రజల్లో అభివృద్ధి పనులు అంటే ఈ డొంక రోడ్లు, ఆర్కే గారి ద్వారా డొంక రోడ్లు, మెయిన్ సిమెంట్ రోడ్డు కానీ, తార్ రోడ్డు కానీ, ఈ రీసెంట్గా కర్ణం గారింటి దగ్గర నుంచి సీసీ రోడ్డు, ఆ రెండు టవర్లు, అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి మాలిపల్లి ఆర్చి వరకు సిమెంట్ రోడ్ వేయడం జరిగింది. వెలువోలు సుబ్బారావు గారి నుంచి వెలువోలు పూర్ణచంద్ర గారి ఇంటి దగ్గర నుంచి సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం అనేది, నాడు నేడు కింద స్కూల్ ఆవరణ నుంచి పునర్నిర్మాణం చేయించడం జరిగింది. సో మొత్తానికి అభివృద్ధి పనులు బాగానే జరిగాయి సార్. నమస్తే బాబా, మీ పేరు? బుల్లుబాబు. ఇప్పుడు జట్టి బుల్లుబాబు, ఇక్కడ ఈసారి ఎన్నికలలో జగన్ గారి ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందా? జగన్ గారి ప్రభుత్వం పైన మీ అభిప్రాయం ఏంది? జగన్ గారి ప్రభుత్వమే వచ్చింది అంటున్నారు 100%. కాకపోతే మా ఊర్లో కొంచెం తేడా ఉంది, పార్టీ నాయకులు కొద్దిగా విభేదాలు చూపించి ఇక్కడ మాలిపల్లి మాది పిల్లి కొంచెం తేడాగా తగులు వచ్చాయి చేసి పట్టించుకోలేదు నాయకులు ఎవరు. మామూలుగా అయితే జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది? బాగానుంది, అన్నీ అభివృద్ధి అంటే అన్ని పథకాలు అందరికి వస్తున్నాయి, కుల మతం లేకుండా అన్ని అందరికి వస్తున్నాయి, సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి, అందరికి బాగానే వస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కువ పథకాలు వచ్చాయి పేదలకి, లేకుండా అప్పుడు ఇవన్నీ లేవుగా. అప్పుడు నాయుడు గారు ఉన్నప్పుడు ఇవన్నీ పథకాలు లేవు, ఇప్పుడు జగన్ గారు వచ్చినా ఇవన్నీ కొత్తవి పెట్టాడు, అమ్మఒడి అనే ఫీజు రీఎంబర్స్మెంట్, వాలంటీర్లు పెట్టి అన్నీ ఇంటి దగ్గర వచ్చి ముసలి వాళ్ళకి డబ్బులు అవన్నీ ఇస్తున్నాడు కదా. ఇప్పుడు ఈ పథకాలు పెట్టడం వల్ల ప్రజలకు, మీకు ఎక్కువ శాతం పేద ప్రజలకు యూజ్ ఉందంటారు? అసలు యూజ్ కానుందిగా, మరి పేదలకి, పేదలకు కొద్దిగా డెవలప్మెంట్ అవ్వడానికి కొంచెం సహాయపడుతున్నాయి కదా. ఎందుకంటే అన్ని పథకాలు ఉంటే 75,000 అట్లా వస్తున్నాయి కదా. ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటే ఒకళ్ళు అట్టా అంటా ఉంటారు, ఒకళ్ళు ఇట్టా అంటూ ఉంటారు. పేదోడికి ఏదోడు వచ్చినాటికి వచ్చినాయి అని చెప్పి అని చెప్పుకుంటాడు కదా. రైతు ఏమైనా ఉండేవాడి దగ్గరికి ఉండేవాడికి ఆడికే బాధలేదు. పేద అంటే 75,000 ఒక కుటుంబంలో అన్ని రకాల పథకాలు వస్తే 75,000 వస్తాయి, ఆడికి కొంచెం ఆర్థికంగా ఉపయోగపడతాయిగా. ఇప్పుడు ఆర్కే గారు రీసెంట్గా మళ్ళీ జాయిన్ అవ్వడం జరిగింది పార్టీలో,
సో దీనికి ఇట్లా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు? సంతోషంగానే ఉన్నారు, ఆర్కే గారు అయితే అది సంతోషంగానే ఉన్నారు. అంటే ఒకసారి కాదు ఒకసారైనా ఉపయోగపడతాడు అనేది ఆలోచన ప్రజల్లో ఉంది. పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంది, ఆర్కే గారు రావడం అనేది చూడాలి. ఎందుకంటే ఈ మొన్నదా బాగుంది, ఆయన వెళ్ళిపోయిన కొద్దిగా ఈ జనాలు కూడా ఆర్కెళ్ళాడు మన నియోజకవర్గంలో నుంచున్నాడు, ఎవడు ఉన్నాడు గట్టివాడు అని చెప్పి ఇబ్బందిగా ఉండరు. కానీ వచ్చి ఈరోజు వచ్చారు కదా, ఇక రాబోయే కాలం మరి ఎట్టుందో చూడాలి. ఇష్టంగానే ఉంది, అదే మంచిదే వస్తే. ఎందుకంటే వాళ్ళని ఎదుర్కోవాలంటే మరి టీడీపీ ఈ నియోజకవర్గంలో ఎదుర్కోవాలంటే ఆర్కేనే. ఆర్కే గారి వ్యక్తిత్వం ఎట్లాంటిదండి? ఆయన వ్యక్తిత్వం ఏమని బాగానే ఉంటాడు, అందరితో సహృదయంగానే ఉంటాడు, అందరితో అందరినీ కలుపుకొని పోతాడు. కాబట్టి వాళ్ళ వ్యక్తి కదా ఏమంటే తెలియదు కాబట్టి వెళ్ళాడు మళ్ళీ వచ్చేసాడు. మంచి అందరిని పలరిస్తామని ఏదైనా కానీ మాకు కూడా శ్మశానం తగ్గుపోతే మాకు కూడా చేశాడు. కాకపోతే నిధులు రానికుండా ఇక్కడ లోకలోళ్ళు కొంచెం నాయకులు ఆపారు. ఆయన దగ్గర నుంచి బాగానే ఉంది, ఆయన దగ్గర అయితే బాగానే ఉంది. మమ్మల్ని రెస్పాన్స్ బాగా చేసుకున్నాడు, అంతా మాకు ఓకే చేపించాడు కూడా. అయితే పూర్తిగా తెలియదు మాకు, ఓకే 2 లక్షలు శాంక్షన్ అయింది అన్నారు. ఆయన వెళ్ళిపోయినాక ఈ శాంతం ఆపేశారు, శ్మశానం డెవలప్ చేయలే ఆపేశారు. మాకు మాలలకి మాదిలకి శ్మశానం లేదు, ఎస్ఎన్ ల్యాండ్ ఉంటే దాంట్లో మేము వదిలిపెట్టుకున్న దాన్ని కూడా డెవలప్ చేయకుండా ఇక్కడ లోకల్ నాయకులు ఆపించారు. ఆర్కే అయితే సమ్మతం అందరికి. ఆయన రావడంతోనే మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది, ఉత్సాహం ఉంది అందరికి అది.